నల్గొండ జిల్లా చింతపల్లి క్రాస్ రోడ్డు వద్ద నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాంతంలో ఒంగోలు నుంచి వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ ఇదిగూడ అడ్డంకి నాగపల్లి హైవే మీద ఇదిగూడ చౌరస్త దాటిన తర్వాత ఆగులు దానికి వేగం కూడా జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక ఇద్దరు 10 మందికి గాయాలు జరిగింది. వాళ్ళందరూ కూడా ఆస్పత్రి. ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎలా జరిగింది? కవిత్ర, ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 సమయంలో మిర్యాలగూడ సమీపంలో నార్కట్పల్లి అద్దంకి హైవే బైపాస్ దాటింది. ఈ క్రమంలో చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గరికి రాగానే ఎదురుగా ఉన్న నిలిచి ఉన్న లారీని, ధాన్యపు లారీని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదం బస్సు ముందు భాగం నుంచి నుంచి కావడం జరిగింది. బస్సు డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు స్పాట్ లోనో చనిపోయాడు. మరొక ప్రయాణికుడు ఆ నుంచి నుంచి అయిన వాహనంలో ఇరుక్కుపోవడం జరిగింది. అదేవిధంగా 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. బస్సులో దాదాపుగా 3 గంటల పైగా ప్రయాణికుడు ముందు భాగంలో నుంచి నుంచి అయిన భాగంలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు 3 గంటల పైగా నరకయాతన అనుభవించాడు. 3 గంటల పాటు పోలీసులు ప్రొక్లేన్, అదేవిధంగా ఇతర క్రేన్ సహాయంతో అతన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత 2 మృతదేహాలు కూడా అనుచునుచ్చి అయిన ప్రాంతం నుంచి కూడా బయటికి తీయడం జరిగింది. నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. దాచపల్లి సమయంలో సమీపంలో ఇద్దరు ప్రయాణికులు ఎక్కడం జరిగింది. బస్సు సీట్లు లేకపోవడంతో వాళ్ళు ముందు భాగంలో కూర్చున్నారు. ముందు భాగంలో కూర్చున్న వారిలో ఒక ప్రయాణికుడు చనిపోగా మరొక ప్రయాణికుడు ఆ నుంచి నుంచి అయిన ప్రాంతంలో దాదాపుగా 3 గంటల నరకయాతన కూడా అనుభవించడం జరిగింది. బస్సులో దాదాపుగా 8 మంది పైగా మహిళలు ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి గాయాలు కూడా కాకపోవడంతో వాళ్ళ పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారని తెలిసింది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపివేసినట్టు తెలిసింది. అయితే ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా వాళ్ళు నిలిపివేయడం డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వచ్చి వెనక నుంచి బలంగా ఢీకొన్నట్టు తెలిసింది. గతంలో ఇదే ప్రాంతంలో కూడా ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఇది యాక్సిడెంట్ జోన్ గా కూడా గుర్తించారు. అయినప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, నార్కట్పల్లి అద్దంకి హైవే మీద వాహనాలు ఆపినప్పుడు వాటికి మరమ్మతులు అయినప్పుడు కూడా వాటికి సంబంధించి హెచ్చరిక బోర్డులు పెట్టడం, రోడ్డు పక్కన లేన్ దిగువకు దింపడం లాంటివి డ్రైవర్లు చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నట్టు తెలుస్తుంది. రోడ్డు బ్లాక్ స్పాట్ గా గుర్తించినప్పటికీ గతంలో పలు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం, వాటిని బ్లాక్ స్పాట్ గా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగినట్టు కూడా చెప్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. కవిత, రైట్, అశోక్ రెడ్డి.